టు వన్ ఇండియా తెలుగు. నేను సిరిచందన. దక్షిణ భారతదేశం పట్ల కేంద్రం వివక్ష ప్రదర్శిస్తోందని జనసేన అధినేత పవన్ కళ్యాణ్ నోరు మూయించేందుకు ప్రధాని నరేంద్ర మోదీ పక్కా ప్లాన్ వేసినట్లు చెబుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి ప్రత్యేక హోదా విషయంలో కేంద్రంపై పవన్ కళ్యాణ్ తిరుగుబాటు ప్రకటించిన విషయం తెలిసిందే. తాను కాలికి బలపం కట్టుకుని తిరిగి బీజేపీ తెలుగుదేశం పార్టీలను ఆంధ్రప్రదేశ్ లో గెలిపించారని పవన్ కళ్యాణ్ పదే పదే చెప్పుకుంటున్నారు. నిజం అదే కావచ్చు, గాని అది అటు తెలుగుదేశం పార్టీకి గాని బీజేపీకి గాని రుచించడం లేదు. పవన్ కళ్యాణ్ ఎలా కట్టడి చేయాలనే విషయంపై ఇరు పార్టీల పెద్దలు సుదీర్ఘ ఆలోచనలే చేస్తున్నట్లు సమాచారం. తాజాగా పవన్ కళ్యాణ్ లేవనెత్తిన దక్షిణాది రాష్ట్రాల పట్ల వివక్ష అనేది కొత్త పొంపటిగానే తయారైంది. దీంతో పవన్ కళ్యాణ్ ను కట్టడి చేయక తప్పదనే అభిప్రాయానికి మోదీ కూడా వచ్చారని అంటున్నారు. కేంద్ర ప్రభుత్వంపై పవన్ కళ్యాణ్ ట్విట్టర్ వేదికగా సమరం ప్రకటించారు. ప్రత్యేక హోదాపైన ఆయన ట్విట్టర్ లో వ్యాఖ్యలు చేస్తున్నప్పుడు బీజేపీ నేతలు ఆయనను బుజ్జగించడానికి ప్రయత్నించినట్లు చెబుతున్నారు, కానీ ఆయన వెనక్కి తగ్గలేదు. తాజాగా ఆయన దక్షిణాది పట్ల వివక్ష అనే నినాదాన్ని ఎత్తుకుని ట్విట్టర్ లో వరుసగా బీజేపీపై కేంద్రంపై విరుచుకుపడుతున్నారు. హిందీ భాషను బలవంతంగా రుద్దేందుకు కేంద్ర ప్రభుత్వం ప్రయత్నిస్తోందని, అది దేశ సమగ్రతకు భంగం కలిగించే ప్రమాదం ఉందని పవన్ కళ్యాణ్ అభిప్రాయపడుతున్నారు. ఏకత్వంలో భిన్నత్వం కలిగిన దేశ చరిత్రను బీజేపీ తిరగరాసే ప్రయత్నం చేస్తోందని ఆయన మండిపడ్డారు. దీంతో పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్లెం వేయాలని మోదీ గట్టి నిర్ణయమే తీసుకున్నారనే మాట వినిపిస్తోంది. పవన్ కళ్యాణ్ దూకుడుకు కళ్లెం వేసేందుకు ప్రధాని మోదీ ఇటీవల ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడుతో చర్చించినట్లు ప్రచారం సాగుతోంది. దక్షిణాది భాషల్లో ఒక్కదాన్ని ఉత్తరాది రాష్ట్రాల్లో పాఠశాలల్లో సిలబస్ గా పెడితే ఎలా ఉంటుందనే విషయంపై వారిరువురు మధ్య చర్చలు సాగినట్లు చెబుతున్నారు. దేశ సమగ్రతను పెంచడానికి ఇది ఏ మేరకు ఉపయోగపడుతుంది, దానివల్ల సంభవించే తదుపరి పరిణామాలు ఎలా ఉంటాయనే విషయంపై చర్చ సాగినట్లు చెబుతున్నారు. థాంక్స్ ఫర్ వాచింగ్ వన్ ఇండియా తెలుగు. ఫర్ మోర్ డీటెయిల్స్ ప్లీజ్ సబ్స్క్రైబ్ వన్ ఇండియా తెలుగు. డోంట్ ఫర్గెట్ షేర్ అండ్ లైక్. థ్యాంక్ యూ.